हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन वीडियो मन टच बॉक्स गुरिंची तेलुसुकुंदाम टच बॉक्स लेके मन एला डिजाइन अनेदी कापी चेसुकोवाली अलागे मन टच बॉक्स लोंची जाकेट लेके एला पंपिस्तार अनेदी कूडा मीकु ई वीडियोलो चूपिस्तानु वीडियो नच्चिते लाइक चेयंडी शेर चेयंडी इंका मन चैनल कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन उन्न बेल ऐकान आल्लो पेट्टुकोंडी కొత్తగా ఎవరైతే పవర్లు మగ్గం నేర్చుకుంటారో దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. మనం దీంట్లో నుంచే మనం జాకాటునంతా ఆపరేటింగ్ చేసేది ఇక్కడ నుంచే అన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ బాగా జాగ్రత్తగా విని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ వచ్చేసి ఈ జాకాట్ అనేది ఆన్ చేస్తాను. మనకు ఫస్ట్ ఇలా ఆన్ చేయగానే మనకి ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. చూపిస్తాను కదా, ఇలా మనకు ఫస్ట్ డిజైనర్ వచ్చేసి మనకి ఇలాంటి చిప్లేకి మనకు డిజైన్ అనేది వేపిస్తారు. మళ్ళీ దాన్ని డైరెక్ట్ మనం డిజైన్ చేసి దీంట్లోకి వేయలేమన్నమాట. మళ్ళీ కన్వర్షన్ అనేది చేసుకోవాలి. కన్వర్షన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి చిప్లేకి డిజైన్ వేసి ఇస్తారు. అప్పుడు మనం ఈ చిప్లేకి వేసుకొని వచ్చి మనం ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి దీన్ని పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇలా చిప్పును అనేది దీనికి పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ బటన్ ఉంటుంది, స్టాప్ చేయండి, రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఇలా చెప్పుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఈ అంకెలన్నీ పడిన తర్వాత మనం ఈ రెడ్ బటన్ అనేది ఒత్తాలి. రెడ్ బటన్ ఒత్తితేనే మనకు స్టాప్ అయిపోతుంది. మనం ఏం పని చేయాలని ఫస్ట్ వచ్చేసి స్టాప్ చేసిన తర్వాతనే మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టాప్ పడింది కదా, స్టాప్ పడితేనే మనం మనకు ఈ చిప్లో ఉండే మన డిజైన్లన్నీ కనపడాలంటే మనం సెవెన్ అనేది నెంబర్ ఒత్తుకున్నామంటే ఇలా మనకు వాళ్ళ డిజైనర్ వచ్చేసి కొన్ని పేర్లు పెడతారన్నమాట. ఆ పేర్లు వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనకు ఏ డిజైన్ అయితే కావాలనుకుంటానో మనం ఇట్లా కింది బటన్ వచ్చేసి ఈ యారో మార్క్ ఉంది కదా, ఇది ఒత్తితే అక్కడ కిందికి అనేది మనం సెలక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మళ్ళీ ఇంకా డిజైన్లు ఇంకా ఇప్పుడు వచ్చేసి 5 కనిపిస్తున్నాయి కదా, ఈ 5 కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం యూత్ ఈ సైడ్ ఉండే యారో మార్క్ ఒత్తితే మనం ఇంకా నెక్స్ట్ వచ్చేటి వచ్చాయన్నమాట. ఇలా ఒత్తుకోవాలి చూడండి, ఇలా కింది బటన్ ఒత్తినామంటే కిందికి వస్తాయన్నమాట. మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా ఉన్నాయంటే మనం వచ్చేసి మళ్ళీ సైడ్కు ఇలా సైడ్ కన్నామంటే మళ్ళీ ఇంకా వచ్చేస్తాయి. ఇలా ఇలా మనం ఎన్ని డిజైన్లు ఉన్నాయో మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మన చిప్పులో ఎన్ని ఉంటే అన్నీ కనిపిస్తాయి. లేదు మనకి ఇది వద్దనుకుంటే ఏ ఎరేజ్ కొట్టినామంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసి స్టాప్లోనే ఉంది కదా, మనం ఇలా మన డిజైన్ కాపీ చేసుకోవాలంటే 7 ఒత్తుకోవాలి. ఈ 7 అంటే మనకు ఒక్కొక్క చాకాటుకు ఒక్కో విధంగా ఉంటుంది అన్నమాట, ఒక్కో సాఫ్ట్వేర్ ఒక్కో రకంగా ఉంటుంది. మనకు అన్నీ దీని గురించి ఎవరు చెప్తారంటే మనకు జాకాట్ మెకానిక్ వస్తాడు కదా బిగిచ్చేకి, వాళ్ళు చెప్తారన్నమాట మనం దాని ఆపరేటింగ్ గురించి అంతా వాళ్ళు చెప్తారు. దీని ఇప్పుడు నేను చెప్తున్నానంటే దీని ఈ కంపెనీకి అయితేనే ఇలా సరిపోతుంది, ఇంకా వేరే కంపెనీకి అయితే వేరే రకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి, కొన్ని కొన్ని తేడా ఉంటాయి అన్నమాట వాళ్ళు చెప్పేస్తారు. మనకు జాకాట్ మెకానిక్ బిగించినప్పుడే మనం ఇలా దీన్ని ఆపరేటింగ్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని అన్నీ చెప్తారు. అవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కంపెనీ జాకాట్కి అయితే నేను చెప్పినట్టు కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కాపీ చేసుకోవాలనేది మనకు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి జాకాట్లోకి ఎలా పంపిస్తారనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం కాపీ చేసుకున్న వెంటనే మనం చిప్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇలా చిప్ తీసేసుకోండి. మళ్ళీ వచ్చేసి ఇలా స్విచ్ చేయండి,
స్టిచ్చెస్ అనే మనకు ఇలా కనిపిస్తానమాట ఇది వచ్చేసి ఆన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇలా మనకు నెంబర్ 1000 అనేది పడుతుంది నెంబర్ అంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు పడింది కదా పడతానే మనం మళ్ళీ స్టాప్ ఒత్తాల స్టాప్ ఒత్తితేనే మనకు ఏం పని చేయాలన్నా గానీ మనకు స్టాప్ ఒత్తుకోండి మనం ఇందులోకి కాపీ చేసినాం కదా ఈ కాపీ చేసినది కనపడాలంటే మనం స్టాప్ ఒత్తి మనం ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది 8 నెంబర్ ఈ ఓపెన్ ఒత్తినామంటే ఇందులో కాపీ అయినటువంటి మన టచ్ బాక్స్ లో ఉండేటువంటి కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఇలా మనకి ఏ ఫైల్ అయితే నచ్చిందో మనకు కావాల్సిన ఫైల్ ఇక్కడే ఉంటాయి మనం మొత్తం అన్ని కాపీ చేసుకోండేటువంటి ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇలా మనకు ఏ ఫైల్ అయితే కావాలనుకుంటామో దాన్ని సెలక్షన్ చేసుకొని ఈ ఎంటర్ కొట్టినామంటే మనకు జాకెట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట లేదు ఇది వద్దనుకున్నామంటే మళ్ళా ఈ ESC ఉంది కదా ESC ఇది వచ్చినామంటే వెళ్ళిపోతాది మనకు ఫస్ట్ ఉండేదే ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు మీరు ఎలా కాపీ చేసుకోవాలనేది టచ్ బాక్స్లోకి టచ్ బాక్స్లోంచి మనం జాకెట్లోకి ఎలా పంపించాలనేది ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మనం డిజైన్ ఎలా కాపీ చేసుకోవాలి టచ్ బాక్స్లోంచి మనం జాకెట్లోకి ఎలా పంపించాలనేది మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.